జనగణమన కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వినిపిస్తోన్న పేరు ఇది కొత్తగా ఎందుకు వినిపిస్తోంది అంటే ఈ టైటిల్తో మలయాళంలో ఓ సినిమా వచ్చింది అది అనేక సామాజిక సమస్యలను చర్చిస్తూ వ్యవస్థపై సెటర్ వేస్తూ అర్థవంతమైన తీర్పులు చెబుతూ పేదవారికో న్యాయం పెద్దవారికో న్యాయం ఈ దేశంలో ఎలా కనిపిస్తుంది అనేది కూలంకషంగా చర్చిస్తూ సాగిన సినిమా కావడమే ఇది ఓ గొప్ప సినిమా అనేందుకు ఎటువంటి సందేహం లేదు అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాటిక్ లిబర్టీస్ ను తక్కువగా ఏం తీసుకోలేదు అయినా ఇప్పటి వరకు ఈ కోణంలో ఇన్ని సమస్యలను ఇంత ప్రతిభావంతంగా మరెవరూ వెండి తెరపై చెప్పలేదు కాబట్టి దర్శకుడు డీజో జోష్ ఆంటోనీ నిర్మాత హీరో అయిన పృథ్వీరాజ్ ను మెచ్చుకొని తీరాల్సిందే ఇంకా చెబితే ఈ తరహాలో బలమైన సోషల్ ఇష్యూస్ ను టచ్ చేస్తూ ఇప్పటి వరకు బెంగాలీ తర్వాత మలయాళంలోనే అన్ని సినిమాలు వచ్చాయి మలయాళంలో డెబ్బై నుండి ఎనభై కాలంలో వచ్చిన మూవీస్ను చూస్తే ఇంకా మన వాళ్ళు ఏమైపోతారో కానీ ఇప్పుడు ఓటీటీల పుణ్యమా అని బాలీవుడ్ దమ్ ఏంటో ప్రపంచానికి తెలుస్తోంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే నిస్సందేహంగా జనగణమన గొప్ప సినిమానే కానీ ఈ సినిమాను అడ్డు పెట్టుకొని తెలుగు సినిమాను చిన్నబుచ్చడం ఎస్ ఈ మధ్య కొందరు ఇదే పనిగా తెలుగు సినిమాపై బురద జలడం చేస్తూనే ఉన్నారు ఈ విషయంలో కాస్త ఆక్షేపణ కనిపిస్తోంది తెలుగు సినిమాలోనూ అనేక గొప్ప సినిమాలు వచ్చాయి వస్తున్నాయి గతంలో ఆ సినిమాలు ఎక్కువ ఆదరణకు నోచుకున్నాయి మరి ఇప్పుడు వస్తోన్న సినిమాలను ఎవ్వరు పట్టించుకుంటున్నారు నిజంగా ఈ స్థాయిలో చూస్తున్నారా విమర్శకుల ప్రశంసలు తప్ప ప్రజల నుంచి రెస్పాన్స్ ఉందా లేదు కదా ఇంకా చెబితే ఇప్పుడు జనగణమనను అడ్డు పెట్టుకొని తెలుగు సినిమాను విమర్శిస్తోన్న సో కాల్డ్ మేధాలు కూడా తెలుగులో వచ్చిన ఇలాంటి సినిమాల గురించి ఒక్క ముక్క రాయలేదు రాయరు కూడా కానీ తెలుగు సినిమా అంటే వారికి ఎందుకో చాలా కోపం నిజమే తెలుగు వాళ్ళు అలాంటి సినిమాలు తీయలేరు అనుకుందాం మరి మలయాళం వాళ్ళను ఓ మగధీర ఈగ బాహుబలి ట్రిపులార్ లాంటి జనరంజకమైన కథా బలం ఉన్నవి అని చెప్పడం లేదు జనరంజకం మాత్రమే సినిమాలు తీయమనండి ఖచ్చితంగా చెబితే ఈ రెండు పరిశ్రమల మధ్య మేధోపరమైనది మాత్రమే కాక సాంస్కృతిక ఆర్థిక పరమైన అక్షరాస్యతకు సంబంధించిన అంతరాలు ఉన్నాయి అవి ఇప్పుడప్పుడే తొలగిపోవు కానీ ఈ దేశంలో కేరళ రాష్ట్రం ముందు నుంచి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రోగ్రెసివ్ గానే ఉంది పోగ్రెసివ్ థింకింగ్ తోనే ఆ రాష్ట్రం చాలా ఏళ్ల క్రితమే సంపూర్ణ అక్షరాస్యత సాధించింది అందుకే వాళ్లకు నిజాలు అబద్దాల మధ్య గీతలు తెలుసు మనుషుల మధ్య అంతరాలను తొలగించేందుకు కాస్తైనా ముందుకు రావడం తెలుసు మరి మన దగ్గర ముందు నుంచి పరిశ్రమ ఒకటి రెండు వర్గాల చేతుల్లోనే ఉంది దీంతో ఆ వర్గం భావాజాలం లేదా ఆ వర్గం ఆశించిన సినిమాలే ఎక్కువగా వచ్చాయి అయినా అప్పుడప్పుడు చాలా చాలా గొప్ప సినిమాలు మన దగ్గర వచ్చాయి కాలమాన భావాజాల పరిస్థితులను బట్టే ఆయా పరిశ్రమల్లో సినిమాలు వచ్చాయి వస్తున్నాయి ఈ విషయంలో కేరళ ఎప్పుడూ ముందే ఉంది కానీ ఇప్పుడు మాత్రమే ముందు ఉంది అనే భ్రమలో కొందరు మనం కూడా అలాగే ఉండాలనుకోవడం అంత గొప్ప తర్కం అనిపించుకోదు ఇక సినిమా ఆరంభంలో ఇలాంటి అనేక సామాజిక సమస్యలను అద్భుతంగా సృజించి సృష్టించిన బెంగాలీ పరిశ్రమ ఇప్పుడు ఏ పరిస్థితులలో ఉందో అందరికీ తెలుసు అలాగే ఆర్టిస్టిక్ మూవీస్తో అద్భుతాలు చేసిన మరాఠీ వాళ్ళు ఇప్పుడు మాకు కొన్ని థియేటర్స్ కావాలని బాలీవుడ్ను దేబేరిస్తున్నారు ఇక కన్నడ పరిశ్రమలోను డెబ్బై ఎనభైల కాలంలో కొన్ని గొప్ప సినిమాలు వచ్చాయి కానీ కన్నడలో కేరళ లాగా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్న సినిమాలు కాస్త తక్కువే కేవలం సంప్రదాయాలను బద్దల కొట్టద్దు అని శాసించిన సినిమాలే కన్నడలో ఎక్కువగా వచ్చాయి తమిళ్లో ఈ రెండు మిక్స్ అవడంతో పాటు కంప్లీట్ కమర్షియల్ సినిమా ఎదిగింది ఇప్పుడు అదే పరిశ్రమను శాసిస్తోంది అయినా తమిళ్లో గొప్ప కంటెంట్ ఉన్న సినిమాలు వచ్చినప్పుడు వాళ్లు ఆదరిస్తారు మరి మనం ముందే చెప్పినట్టు తెలుగు సినిమా పరిశ్రమ కొన్ని వర్గాల చేతుల్లో ఉంది ఆ వర్గం తమకు నష్టం రాని సినిమాలకే ప్రాధాన్యం ఇచ్చుకుంటుంది అందుకే అసురన్ను నారప్పగా తెలుగులో రీమేక్ చేసినప్పుడు దాని ఆత్మను చంపేశారు జై భీమ్ తెలుగులో వస్తే టైటిల్ ను బట్టే కులాన్ని ఆపాదించిన కురిచ బుద్ధులు మన దగ్గర మేధస్థులుగా వెలుగుతున్నాయి ఈవెన్ జనగణ మన టైటిల్ ను కూడా యాజ్ టీజ్ గా వాడలేకపోయారు సో ఇక్కడ అలాంటి సినిమాలు ఎందుకు రావడం లేదు అని అదే పనిగా విమర్శలు చేయడం కంటే ఆ తరహా భావాజాలం ఉన్న వాళ్ళు ముందుకు రావాలి ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఆ రావడం పెరగాలి అప్పటి వరకు అవతలి భాషల వాళ్ళు ఇలాంటి సినిమాలు చేస్తే ఆనందంగా చూడాలి ఆదరించాలి అంతే అలాగే ఆ తరహా ప్రోగ్రెసివ్ మూవీస్ మన దగ్గర రావాలి అని ఆశించడంలో తప్పులేదు అంతేకాని రావాల్సిందే అని శాసించలేం కదా ఏది ఏమైనా జనగణ మన లాంటి సినిమాను ఆదరించడం ఓ కొత్త మార్పుకు నాందిగా మారతాయని ఖచ్చితంగా చెప్పచ్చు హై గైజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు సెవెంటీ హాయ్ దిస్ ఇస్ పర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సెవెంటీ ఎంఎం తెలుగు థ్యాంక్ యూ హాయ్ ఎవరిబడి నేను మీ పూజ తా పొన్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు సెవెంటీ ఎంఎం ఛానల్ హాయ్ దిస్ ఇస్ అవినాష్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు సెవెంటీ ఎంఎం థ్యాంక్ యూ